సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నాడంట. క్రైస్తవులను మాత్రమే కాదు, మరి ముస్లిమ్స్ వాళ్ళని మాత్రమే కాదు, హిందువులను మాత్రమే కాదు, భూమిలో ఉన్న సర్వమానవాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు సత్యమందు నిలిచి ఉండేవాడు కానే కాదు, వాడు ఎప్పటికి కూడా అబద్ధికుడే. సత్యాన్ని ఏ రోజు కూడా మాట్లాడడు. ఈ సాతాను సంబంధి అపవాది, అపవాది యొక్క కుమారుడు, ఈ దుష్టుని యొక్క కుమారుడు అని పిలవబడుతున్నటువంటి వాక్యాలను వక్రీకరించేటువంటి ఇటువంటి వ్యక్తులను చూసి యేసుప్రభు ఏమంటున్నాడంటే, వాడు ఎప్పుడు కూడా సత్యమందు నిలిచి ఉండేవాడు కాదు. సాతాన్ యొక్క స్వభావం ఏంటి? వాక్యాన్ని కలిపి చేరపటం, కలిపి చేరపటం. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చేసేదే సాతాన్ యొక్క నిజ స్వరూపం. మరి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నటువంటి ఈ ముస్లిం సహోదరులు, వాదకులు, వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు, యేసుక్రీస్తును మరి ఆయన దేవుడు కాదని మాట్లాడేటువంటి వారు, యేసుప్రభు సర్వమానవాళి కొరకు ఈ లోకానికి రాలేదనేటువంటి వారు, యేసుప్రభు సర్వమానవాళి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మనుషులు ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవమును, మోక్షమును ఆయన అనుగ్రహిస్తున్నాడనేటువంటి ఈ సత్యాలను దాచిపెట్టే వారందరూ కూడా అబద్ధ బోధకులుగానే ఉంటారు. వారందరూ అపవాది యొక్క స్వభావమును కలిగిన ప్రజలుగా ఉంటారని ఈ లేఖనాల్లో మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాన్ యొక్క స్వభావం అలాంటిది, వాడు అబద్ధికుడు, వాడు యందు సత్యము ఏమాత్రమును కూడా లేదు. మనము ఆదికాండంలో గమనించినట్లయితే సాతాన్ యొక్క స్వభావం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాతాన్ యొక్క స్వభావమే లేఖనాలను వక్రీకరించటం. లేఖనాలను ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవిగాను, దాని తర్వాత ఈ లేఖనం ఎక్కడ ఉండకూడదు, ఆ అధ్యాయం ఎక్కడ ఉండకూడదు, అది అక్కడ పెట్టాలి అని లేఖనాలను వక్రీకరించటమే సాతాన్ యొక్క ముఖ్యమైనటువంటి దాని యొక్క స్వభావం. అది దేవుడు ఏదైనా ఒకటి అవును అని అన్నాడు అనుకోండి, సాతాను దానికి వేరుగా కాదు అని పలకద్ది. దేవుని యొక్క మాటను తారుమారు చేయటము, వక్రీకరించటము, ఆ లేఖనాలని జనాలు అపార్థం చేసుకునే విధానముగా దాన్ని వక్రీకరించటము దాని యొక్క వృత్తి, దాని పనే లేఖనాలను వక్రీకరించటం. అందుకే మనము అది ఆది కాండంలో నుంచే ఆ ఘటసర్పం ఆ కార్యాన్ని ప్రారంభించిందని మనం చూస్తూ ఉన్నాం. మొదటగా రెండో అధ్యాయము పదహారు పదిహేడు చదువుదాం. దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా నిర్భాంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిన్నదినమున నిశ్చయముగా చచ్చేదు అని నరునికి ఆజ్ఞాపించను. గమనించి ఇక్కడ ఆయన 16 వచనంలో అంటున్నాడు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అక్కడ ఉన్నటువంటి ఆదాముతో హవాలతో ఏమంటున్నాడంటే, ఆయన స్పష్టంగా ఆదామును చూసి అంటున్నాడు, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ చెట్టు పండునైనా నువ్వు నిర్భయముగా, ఏ రకము భయం లేకుండా నువ్వు సంపూర్ణంగా చెట్టు పండుని తినవచ్చు అని దేవుడు అన్నాడు. అయితే సాతాను ఆ మాటని ఎలా ఉపయోగించిందో చూడండి, 3:1 వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఎలా ప్రశ్నిస్తుంది ఇక్కడ ఈ సాతాను, ఎలా ప్రశ్నిస్తుంది అక్కడ దేవుడు ఏం చెప్పాడు, ఈ తోట చెట్టు పండ్లలో దేనినైనా తినవచ్చు అని అన్నాడు. అదే మాటను ప్రశ్న మార్కుగా వేస్తుంది, ఈ తోట చెట్లు పండ్లలో దేనినైనా తినకూడదని చెప్పి అన్నాడా? అక్కడ దేవుడు ఏదైతే పలికాడో ఆ మాటను ఏ రకంగా తారుమారు చేస్తుందో చూడండి.
ఆయన దేనినైనా తినొచ్చు. అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు. అయితే అదే మాటను ఇక్కడ సర్పం ఏం చేస్తూ ఉంది, సర్పం ఏం చేస్తుందంటే దేని చెట్టు పండునైనా ఆయన తినొద్దు అన్నాడా, అక్కడ దేనినైనా తినమన్నాడు. ఇక్కడ ఈ సర్పం ఏమంటుంది, ఈ సర్పం ఏమంటుంది, దేనినైనా తినొద్దు అని అన్నాడా అని అంటున్నాడు. అప్పుడు ఆ విధంగా మనం ఆలోచిస్తే సాతాని యొక్క స్వభావం ఏంటి, లేఖనాలలో దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటని సంపూర్ణంగా తారుమారం చేయటమే దాని యొక్క పని. ఈ లేఖనాలను జాగ్రత్తగా గమనించినట్లయితే సాతాని యొక్క స్వభావం ఏంటి అని అంటే ఆది కాలము మొదలుకొని సాతాని యొక్క గుణలక్షణము లేఖనాలలో దేవుడు ఏదైతే పలుకుతూ ఉన్నాడో ఆ మాటలను తారుమారు చేయటే దాని యొక్క ముఖ్యమైనటువంటి పని. అదే ఇక్కడ మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో దేవుడు ఆదాముతో స్పష్టంగా అంటున్నాడు, ఈ తోట చెట్లలో ఏ పండునైనా నువ్వు ధైర్యముగా తిను, అయితే ఒక్కదానిని మాత్రము తినొద్దు అని అంటున్నాడు. అయితే సాతాను వారితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఈ తోటలో ఉన్న దేని చెట్టు పండునైనా తినొద్దు అని అన్నాడా అని ప్రశ్నిస్తుంది. అంటే చూడండి, అది ఎంత కుయుక్తిగా ఎంత మనుషులను మోసం చేసే విధానంలో ఏదైతే దేవుడు పలుకుతున్నాడో ఆ మాటనే సంపూర్ణంగా మార్చేస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా సాతాని యొక్క స్వభావం. మనుషుల మీద సాతాను చేస్తున్నటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక దాడి ఈ విధంగా లేఖనముల మీద చేస్తూ ఉంది. దేవుడు పలికేటువంటి మాటల మీద విశ్వాసులు నమ్మకము నిరీక్షణ విశ్వాసము లేకుండా ఆ నమ్మకములో నుంచి విశ్వాసములో నుంచి ఆ లేఖనముల మీద వాళ్ళు ఆధారపడేటువంటి ఆ భక్తి కలిగిన జీవితంలో నుంచి వారిని వైదొలిగేటట్టు చేసేదానికి సాతాను చేస్తున్న దాడి పూర్తిగా లేఖనముల మీదనే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి మరి ముస్లిం బోధకులను కూడా మనం గమనిస్తే వాళ్ళు మనుషుల మీద దాడి చేయటం లేదు, వాళ్ళు చేస్తున్న దాడి పూర్తిగా లేఖనాల మీదనే. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను అపార్థం చేసుకొని లేఖనాలను వక్రీకరిస్తూ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని ఏదో వాళ్ళు మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ గమనించండి మరొక మాటను కూడా, 17వ వచనంలో, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చేదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. బాగా గమనించండి, ఈ పండు తిన్నదినమన నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అని అన్నాడు. సాతాను ఏం చేసింది, దాని మాట ఎలా ఉందో చూడండి, 3:4 అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఆయన ఏమన్నాడు, మీరు నిశ్చయముగా చచ్చేదరు అని అన్నాడు. ఇక్కడ సర్పమేమో మీరు చావనే చావరు. అంటే ఒకసారి గమనించండి, సాతాను చేస్తున్నటువంటి దాడి లేఖనాలను వక్రీకరించడం, దేవుని యొక్క మాటలను తిరస్కరించటం, వాటిని తప్పుదావా పట్టించటమే సాతాని యొక్క పూర్తి దాని యొక్క స్వభావముగా ఈ లేఖనాలు చూస్తూ ఉన్నాం. కనుక లేఖనాలను వక్రీకరించేటువంటి వారు ఎవరైనా, అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఏ మతం వారైనా లేఖనము యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా దాని యొక్క లేఖనం యొక్క అర్థాన్ని గ్రహించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించేటువంటి వారుగా ఉంటే వారు కూడా సాతాని యొక్క స్వభావం కలిగిన వారుగా ఉన్నారన్నది బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. దానికి మరొక లేఖన భాగం చూపిస్తాను చూడండి, ప్రకటన గ్రంథం 12:9 చూడండి. ఇక్కడ ఈ సర్పం ఎవరు, మరి ఆదికాండంలో సర్పము సర్పమని చూస్తూ ఉన్నాము, ఈ సర్పం ఎవరు అని మనం ఆలోచిస్తే దానికి సమాధానము ఆదికాండము 12:9 దానికి సమాధానం ఉంది. ఈ యొక్క సర్పం ఎవరు, ఆదాము దగ్గర దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను వక్రీకరించినటువంటి ఈ సర్పము, ఆదాము దగ్గర దేవుడు పలికినటువంటి ఆ మాటలను తారుమారు చేసినటువంటి ఈ సర్పం ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే దీనికి 12:9 చాలా స్పష్టంగా దానికి సమాధానం చూడవచ్చు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము
పడత్రోయబడెను. ఆ మహాఘట సర్పం ఎవరంట అది? ఆ మహాఘట సర్పం ఎవరంట? సాతాను. అందుకే ఆయన స్పష్టంగా ఏడంటున్నాడు, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము ఆదికాలము నుంచి ఉంది, ఆదికాలము నుంచి ఉంది. ఆ మహాఘట సర్పము ఎవరునంటే సాతాను, అపవాది అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ మహాఘట సర్పము. ఏదోన తోటలో ఆదాము హవ్వాలను వారి ఇరువురిని కూడా మోసం చేసి పాపములో పడేటట్లు చేసింది. ఈరోజు కూడా ఆ ఘట సర్పం ఏం చేస్తూ ఉందనంటే, దానికి ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, సర్వలోకమును మోసపుచ్చుచు. ఆ మహాఘట సర్పం ఏం చేస్తూ ఉంది? ఆ అపవాది సాతాను అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నాడంట. క్రైస్తవులను మాత్రమే కాదు, మరి ముస్లిమ్స్ వాళ్ళని మాత్రమే కాదు, హిందువులను మాత్రమే కాదు, భూమిలో ఉన్న సర్వమానవాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగానే లేఖనాలను వక్రీకరిస్తూ, లేఖనాలని తప్పుదావ పట్టిస్తూ, వాటిని సరైన విధానంలో వ్యాఖ్యానించకుండా, వాటిని మరి తనకిష్టం వచ్చిన విధానంలో తన మతాన్ని కాపాడుకోవటానికి, తన ప్రజలను కాపాడుకోవటానికి, తన సిద్ధాంతాన్ని కాపాడుకోవటానికి నానా రకాలుగా దాన్ని ఆ లేఖనాలను తనకిష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ భూలోకములో ఉన్న సర్వమానవాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడంట ఈ ఘట సర్పము అపవాది అని పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకంలో జరిగినటువంటి దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటుకి ఫలితంగా ఈ యొక్క తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు ఈ భూమి మీదకి, మనిషిని సృష్టించబడక మునిపే భూమి మీదకి త్రోసివేయబడ్డారు. కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఈ ఏదోన తోటలో ఆదాము అవ్వాలను మోసం పరిచింది ఎవరు? సర్పము. ఆ సర్పము అనగా ఎవరు అనంటే ఆ మహాఘట సర్పము అపవాదనియు సాతాను అనేటువంటి పేరు కలిగి భూమిలో ఉన్న సర్వమానవాళ్ళని లేఖనముల మీద లేఖనములను తారుమారు చేయటం ద్వారా మోసపుచ్చుచూనే ఉంది. కొరింథీయులకు రాసిన 2:17 చూడండి, అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, సాతాని యొక్క స్వభావం కలిగినటువంటి మనుషుల యొక్క ప్రయత్నాలు ఏంటి, మనుషుల యొక్క ప్రయత్నాలు ఏంటి. ఆ ఆది ఘట సర్పము సాతాను అపవాది అని పిలువబడుతున్నటువంటి వాని యొక్క ముఖ్య పని ఏంటి అని అంటే, ఆయన మాట్లాడుతున్నాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. దేవుని వాక్యములను కలిపి చెరిపేడేటువంటి వారుగా వాళ్ళ స్వభావం ఉంది. ఉన్న వాక్యాలను లేనిట్టుగాను, లేని వాక్యాలను ఉన్నట్టుగాను, మరి ఈ వాక్యం ఎక్కడ ఉండకూడదు అది మరో చోట ఉండాలి, అది అక్కడ ఉండకూడదు అది ఎక్కడ ఉండాలని వాక్యాలను తారుమారు చేసేటువంటి వారుగా, వాక్యాలను చెరిపేటువంటి వారుగా ఈ అపవాది ఘట సర్పము అపవాది సాతానును పిలబడుతున్నటువంటి ఈ వ్యక్తులు అటువంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారని అపొస్తలైన పౌలు స్పష్టంగా ఆయన ఈ మాటలలో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అంటూ దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచూ ఉన్నాము. దేవుని ఎదుట సత్యము ఉన్నది ఉన్నట్లు బోధించేటువంటి వారే అపొస్తలులు, దేవుని వెంబడించేటువంటి ప్రజలు. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లు బోధించే వాళ్ళే నిజమైనటువంటి దేవుని యొక్క బోధకులుగా ఉండగలరు. హల్లెలూయా. అందుకు చాలా స్పష్టంగా ఈ లేఖనాలు చూస్తూ ఉన్నాము, సాతాని యొక్క స్వభావం ఏంటి? వాక్యాన్ని కలిపి చేరపటం, కలిపి చేరపటం. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చేసేదే సాతాని యొక్క నిజ స్వరూపం. సరే, యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త 8:44 యేసు ప్రభు తానే ఈ సాతాని యొక్క స్వభావాన్ని గురించి చెబుతూ ఉన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరిని చూసి అంటున్నాడు ఈ మాటలు? యూదులను చూసి అంటూ ఉన్నాడు. యూదులను చూసి
పరిసయ్యులు చూసి, అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుని నమ్మనటువంటి ప్రజలను చూసి ఆయన ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది సంబంధులు అంటే కింద చూడండి, అపవాది అనే మాటకు అర్థమేంటి? సాతాను సంబంధులు. మీరు సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చ గోరుచు ఉన్నారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచు ఉన్నారు. తండ్రి దురాశలేంటి? సాతాని యొక్క దురాశలేంటి అంటే, దాని యొక్క ఆశ ఏంటి? తన జీవితాంతం అబద్ధం ఆడే బ్రతకటం. అది ఏ రోజు కూడా నిజము చెప్పదు. ప్రతి సమయంలో అనుక్షణము మరి దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మాట్లాడటమే సాతాని యొక్క కుయుక్తి, దాని యొక్క స్వభావమునై ఉన్నది. అందుకే అంటున్నాడు చూడండి, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచు ఉన్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. హల్లెలూయా. వాడు సత్యమందు నిలిచి ఉండేవాడు కానే కాదు, వాడు ఎప్పటికి కూడా అబద్ధికుడే. సత్యాన్ని ఏ రోజు కూడా మాట్లాడడు. ఈ సాతాను సంబంధి, అపవాది యొక్క కుమారుడు, ఈ దుష్టుని యొక్క కుమారుడు అని పిలవబడుతున్నటువంటి వాక్యాలను వక్రీకరించేటువంటి ఇటువంటి వ్యక్తులను చూసి యేసుప్రభు ఏమంటున్నాడంటే, వాడు ఎప్పుడు కూడా సత్యమందు నిలిచి ఉండేవాడు కాదు, వాడు ఏ రోజు కూడా సత్యమందు నిలబడడు అని అంటున్నాడు. తర్వాత చూడండి, వాని యందు సత్యమేమియో సత్యమే లేదు అని అంటూ ఉన్నాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. చూశారా, తన స్వభావాన్ని అనుసరించే ఆ అపవాది సాతాను ఘట సర్పం అని పిలబడుతున్నటువంటి వాడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడంట. తన స్వభావం ఏంటి అని ఆలోచిస్తే, సత్యమే వాని ఎందు లేదు, వాడు తన యొక్క స్వభావమును అనుసరించి ఎప్పుడు కూడా అబద్ధమే మాట్లాడతాడు. మరి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నటువంటి ఈ ముస్లిం సహోదరులు, వాదకులు, వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు, యేసుక్రీస్తును మరి ఆయన దేవుడు కాదని మాట్లాడేటువంటి వారు, యేసుప్రభు సర్వమానవాళి కొరకు ఈ లోకానికి రాలేదనేటువంటి వారు, యేసుప్రభు సర్వమానవాళి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మనుషులు ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవమును, మోక్షమును ఆయన అనుగ్రహిస్తున్నాడనేటువంటి ఈ సత్యాలను దాచిపెట్టే వారందరూ కూడా అబద్ధ బోధకులుగానే ఉంటారు. వారందరూ అపవాది యొక్క స్వభావమును కలిగిన ప్రజలుగా ఉంటారని ఈ లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. చివరగా చూడండి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాన్ యొక్క స్వభావం అలాంటిది, వాడు అబద్ధికుడు, వాడు యందు సత్యము ఏమాత్రమును కూడా లేదు. కనుక సాతాన్ యొక్క నిజస్వరూపం ఏంటి అని ఆలోచిస్తే, వాడు ఆదికాలము నుండి ఈరోజుకుని వాడు లేఖనములను వక్రీకరిస్తూ యేసుక్రీస్తును నమ్మేటువంటి, విశ్వసించేటువంటి వారిని, ఆయనను వెంబడించేటువంటి ప్రజలను నానా రకాలుగా వాక్యములతో వాళ్ళని దాడి చేస్తూ వారిని విశ్వాసములో బలహీనులుగా చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ వాడు మాటలకు మోసపోయేటువంటి క్రైస్తవులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కాకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఇస్లామీయ సహోదరులు వాళ్ళు మోసం చేసుకోవచ్చేమో, కానీ ఒక క్రైస్తవుణ్ణి ఏ మాత్రము కూడా అతను మరి మోసం చేయలేడు. వాడి మాటలు నమ్మేటువంటి క్రైస్తవులు ఎవరు కూడా లేరు. హల్లెలూయా.